కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో మహానంది దేవాలయం నీటిలో మునిగిపోయింది. దేవాలయంలోని పెదకోనేరు చిన్నకోనేరు నిండిపోయి నీరు పొంగి పొర్లుతుంది. దేవాలయం ప్రధాన ద్వారం ద్వారా నీరు బయటకు రావడంతో ఆలయం బయట ప్రాంగణం నీటితో నిండిపోయింది. పెదకోనేరు రుద్రగుండంలో నీళ్ళన్నీ కూడా మంటపం పైకి వచ్చే నీళ్ళన్నీ కూడా చూడండి ఎలాగుందో దృశ్యము. పంచలింగాల మంటపం కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి దృశ్యం చూడండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మెట్ల స్థానం, ఇక్కడ చూడండి మొత్తం నీళ్ళన్నీ కూడా అమ్మవారి గుడి ఎదురుగా నీళ్ళన్నీ కూడా ఇట్లా వచ్చాయి చూడండి. ఇక్కడ వరకు పోటు వేసాయి నీళ్ళు. ఇక్కడ దాకా వచ్చాయి నీళ్ళు. పోటు వేసుకొని నీళ్ళు బయటికి పోలేక చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు కూడా ఇటువంటి వాన ఈ 10 సంవత్సరాల్లో కానీ మేము చూసినంతవరకు కానీ ఇటువంటి వాన ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూడండి, నంది ఉండేటువంటి స్థానం నీళ్ళు చూడండి ఎంత దాకా వచ్చాయో. అట్లాగే ఇక్కడ చూడండి నంది ఉండేటువంటి నీళ్ళు, నంది దగ్గర స్థానం కూడా పూర్తిగా కోనేరు. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు, నాకు 46 సంవత్సరాలు, ఇప్పుడు ఇంతవరకు కూడా ఎప్పుడు నేను చూడలేదు ఇంత వర్షాన్ని. చూడండి ఇక్కడ పెద్ద కోనేరు పూర్తిగా మునిగిపోయింది. నీళ్ళు బయటికి పోలేనటువంటి పరిస్థితి. పంచలింగాలు కూడా పూర్తిగా మునిగిపోయి పైదాకా వచ్చాయి నీళ్ళు. ఏదైనా
కష్టాలు. Yeah.